ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి నేను ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నా. ఆ గిఫ్ట్ ఎందుకు ఏమంటే, ఈ వీడియో మీరు కంప్లీట్గా చూసారంటే ఆ గిఫ్ట్ని మీరు పొందడానికి అర్హులు. అర్థం కావట్లేదా? అది ఆ గిఫ్ట్ ఏంటో నేను కమెంట్లో ఫస్ట్ లైన్లోనే పిన్ చేస్తాను, చూడండి. ఈరోజు మనం వచ్చిన ప్లేస్ ఏదంటే కోయంబత్తూర్లో వెల్లయంగిరి హిల్స్కి వచ్చున్నాము. ఈ వెల్లయంగిరి హిల్స్ అనేది ఇయర్లీ 3 మంత్స్ మాత్రమే ఓపెన్ చేస్తారు, మార్చ్ ఏప్రిల్ మేలో ఉంటుంది. కాకపోతే ఈసారి ఏమంటే ఫిబ్రవరి 9th నుంచి ఓపెన్ చేస్తారు. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అండ్ మేలో ఎప్పుడు క్లోజ్ చేస్తారు అనేది ఇంతవరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. నేను చాలా ఇయర్స్ కష్టపడ్డాను కానీ ఇక్కడికి రావడానికి నాకు కుదరలేదు. గాడ్ బ్లెస్, నాకు పౌర్ణమి రోజు కుదిరింది, సో వచ్చున్నాను అనమాట. అండ్ ఇలా కొండకు వచ్చి మీరు ఎక్కాలనుకుంటే ఎర్లీ మార్నింగ్లో వెళ్ళిపోండి, లేదంటే 3 o'clock పైన వెళ్ళండి. నేను మిట్ట మధ్యాహ్నం లేకుతున్నా, ఎందుకంటే నేను అన్నీ కవర్ చేసి నేను వీడియోలో చూపించాలి కాబట్టి. ఓకే గైస్, ఇంకా మాట్లాడే టైం వేస్ట్ చేయదలుచుకోలేదు, ఇంకా వీడియోలోకి వెళ్దాం, రండి. తిరుపతి నుంచి కోయంబత్తూర్కి సబరి ఎక్స్ప్రెస్లో వెళ్ళాను బ్రో. నైట్ 11:55కి ట్రైను. కోయంబత్తూర్కి వెళ్ళిన తర్వాత మీరు పూండి అని అడిగితే రైల్వే స్టేషన్ బయటే బస్సు ఉంటుంది, అక్కడ ఎక్కారంటే మిమ్మల్ని ఎగ్జాక్ట్గా ఆ కొండ కిందగా దింపేస్తారనమాట. ఇదే వెల్లయంగిరి కొండ ఎక్కడానికి ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ కర్పూరం వెలిగించి మొక్కొని ఇంకా బయలుదేరదాము. కొండ ఎక్కేటప్పుడు కిందే స్టార్టింగ్ పాయింట్లోనే మీకు షాప్స్ కనిపిస్తాయి, మీకేం కావాలన్నా ఇక్కడే కొనుక్కోండి, కొండపైన షాప్స్ అనేది ఉండదు. ఇక్కడ 30 రూపీస్ ఇస్తే ఒక స్టిక్ అనేది ఇస్తారు, కానీ మీరు కొని డబ్బులు వేస్ట్ చేయకండి, ఎందుకంటే కొండెక్కేటప్పుడు స్టార్టింగ్ పాయింట్లోనే చాలా కొన్ని వేల స్టిక్స్ అనేది ఉంటాయి, దాంట్లో ఏదో ఒకటి చూస్ చేసి తీసుకోండి. శబరిమలలో లాగే 10 నుంచి 60 వయసు మధ్యలో ఉన్న ఆడవాళ్ళని ఇక్కడ అలో చేయరన్నమాట. ఇంకా బ్లడ్ ప్రెషర్, హెల్త్ ప్రాబ్లం ఏమన్నా ఉంటే చూసుకొని రండి అని ఇక్కడే మెన్షన్ చేస్తారు. ఇక్కడ నేను చూసిన ఒక మంచి విషయం ఏమంటే ప్లాస్టిక్ అస్సలు అలో లేదు, కిందే వాళ్ళు ఫ్రీగా న్యూస్ పేపర్ ఎన్ని కావాలన్నా ఇస్తారు. మనం తీసుకొచ్చిన ప్రతి ఐటెం ఇక్కడే పేపర్లోనే ప్యాక్ చేసి తీసుకెళ్లేలా ఉంటుంది. ఇక్కడ చూడండి, చిప్స్, బ్రెడ్ ప్యాకెట్, పైన ఫుడ్ ఉండదు కాబట్టి ఇవన్నీ ఇక్కడే తీసుకుని ఇలా ప్యాక్ చేసి వెళ్తున్నాను. ఇంకొక మంచి విషయం ఏమంటే ప్లాస్టిక్ బాటిల్ అక్కడ అలో లేదు, ఒకవేళ అలో ఉన్నా కూడా ఇలా 20 రూపీస్ స్టిక్కర్ అనేది ఒకటి ఉంటుంది, అది డిపాజిట్ కట్టి ఇలా స్టిక్కర్ వేసుకొని మళ్ళీ తిరిగి వచ్చాయి ఆ బాటిల్ చూపించామంటే 20 రూపీస్ అనేది రిటర్న్ ఇస్తారు. స్టార్టింగ్లోనే స్టిక్ కొనకండి అని చెప్పాను చూసారా, ఇందుకే. ఇక్కడ చూడండి, కొన్ని వేల స్టిక్స్ ఉన్నాయి, ఇందులో ఏది మీకు కరెక్ట్గా సూట్ అవుతుందో అది ఒకటి తీసుకోండి. నేను ఒకటే తీసుకున్నాను, కాకపోతే నాతో వచ్చిన అన్న మాత్రం 2 స్టిక్ తీసుకున్నారు. నేను మిట్ట మధ్యాహ్నంలో స్టార్ట్ చేశాను కాబట్టి కొండెక్కే వాళ్ళు చాలా తక్కువ, కానీ దిగే వాళ్ళు కొన్ని వేలలో దిగారు. చూడండి ఎంతమంది దిగుతున్నారో, కానీ ఎక్కే వాళ్ళు మాత్రం ఒక 5-6 మంది ఎక్కాము. ఈ కొండ ఎక్కే దాంట్లోనే చాలా కష్టమైనది ఒక 2 కొండలు మాత్రమే, ఫస్ట్ది అండ్ లాస్ట్ 7th ఇది. ఇప్పుడు మా ఫస్ట్ కొండ ఒక 50% ఎక్కుంటాము, దీనికే చూడండి టీషర్ట్ అంతా ఎట్లా అయిపోయిందో. వాటర్ దొరికేది ఇక్కడ చాలా కష్టము, 2 లీటర్ వాటర్ బాటిల్ తెచ్చినా ఇక్కడ వచ్చే వాళ్ళకి ఇచ్చేదానికే సరిపోయింది. అందరు కొద్ది కొద్దిగా అడుగుతుంటే ఇంకా ఇవ్వనని చెప్పలేము కదా. సరే పైన ఉందన్నారు, అంతవరకు 1 లీటర్ బాటిల్తో అడ్జస్ట్ చేసుకొని పైకి వెళ్ళి పట్టుకోవాలి. అక్కడ ఎలా వాటర్ వస్తుందో తెలియదు, సన్నగా వచ్చినా లావుగా వచ్చినా ఆల్రెడీ క్యూ వేరే ఉన్నారంట. వచ్చేటప్పుడు ఒక వాటర్ 1 లీటర్ బాటిల్ ఎక్స్ట్రాగా తీసుకొచ్చుకోండి. స్లిప్పర్స్ లేకుండా ఇలాంటి ప్లేస్లో ఎక్కేదానికి ఎంత కష్టంగా ఉంటుందంటే వీడియోలో చూసే మీకు తెలియదేమో, కానీ ఎక్కేటప్పుడు మాత్రము అసలు సినిమా కనిపించింది మాకు. చూడండి ఎలా ఉందో ఒక్కొక్క స్టెప్పు. ఇంకా మా పరిస్థితి అలా అంటే ఇంకా దిగే వాళ్ళని ఊహించుకోండి, 7 కొండలు ఎక్కి మళ్ళీ వాళ్ళు దిగుతున్నారంటే స్లిప్పర్స్ లేకుండా వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందో. గైస్ ఫైనల్గా ఫస్ట్ కొండ ఎండుకు వచ్చేసాము, అక్కడ కనిపిస్తుంది చూసారా వినాయకుడు గుడి, అదే ఫస్ట్ కొండ ఎండ్ అన్నమాట. ఆ తర్వాత నుంచి 2nd కొండ స్టార్ట్. ఫస్ట్ కొండ అనేది ఇప్పుడే కంప్లీట్ అయింది, వినాయకుడి గుడి ఉంది చూసారా. ఈ వినాయకుడి గుడి ఫస్ట్ కొండకి ఎండ్ అనమాట, 2nd కొండ స్టార్ట్. ఈ వినాయకుడి గుడితో స్టెప్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. చాలా కష్టమైన కొండల్లో 2 చెప్పాను చూసారా, అది 1st కొండ 7th అండ్ 1st ది కంప్లీట్ అయిపోయింది. ఇక పైన కొంచెం స్లోప్ డౌన్ అలాగే ఉంటుంది. మీకు ఇది 20 సెకండ్స్లో ఫస్ట్ చూపించేసాను, కానీ ఎక్కేదానికి నాకు 1.5 అవర్ పట్టింది, ఎక్కడ కూర్చోకుండా ఎక్కిన దానికి ఎంతసేపు పట్టింది. వచ్చేటప్పుడు ఖచ్చితంగా 1 లీటర్ కానో లేక 2 లీటర్ కానో 3 తెచ్చుకోండి, వాటర్ సరిపోదు. వచ్చే వాళ్ళంతా వాటర్ ఆడతంటారు, ఈయనని చెప్పలేము. మామూలుగా అయితే అంతమంది ఉండరు, ఒక్కొక్క స్టెప్కి యావరేజ్గా 2 దిగుతున్నారు. అంటే నేను ఒక 10 స్టెప్స్ ఎక్కే లోపల ఒక 20 నుంచి 30 మంది దిగుతున్నారు. పైకి ఎక్కేదానికే కష్టంగా ఉంది. మీరు వచ్చేటప్పుడు మంచి రోజుల్లో కాకుండా నార్మల్ రోజుల్లో రండి,
ఓకే గైస్, ఇంకా ఫస్ట్ కొండ కంప్లీట్ అయింది, సెకండ్ కొండ ఎక్కడ స్టార్ట్ చేద్దాం, రండి. ఫస్ట్ కొండ కన్నా రెండో కొండ కొంచెం బెటర్గానే అనిపించింది. అంత కష్టంగా లేదు కానీ కొంచెం నడవటానికి అయితే కొంచెం కష్టంగానే ఉంది, ఎందుకంటే స్టెప్స్ అనేది లేదు, కొంచెం బండలు రాళ్ళు రప్పలు అలాగే ఉంది. ఒక ప్రాపర్గా వే అనేది లేదు ఇక్కడ, మీరే చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇంకా సెకండ్ కొండ ఎండింగ్కి వచ్చేసాము, ఇదే థర్డ్ కొండ స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. గైస్ ఇప్పుడే మనము రెండో కొండ దాటాము. రెండో కొండ ఎలా అంటే స్టెప్స్ అనేది లేదు కానీ ఒక ఎలా చెప్పేది బండలు బండలుగా ఉంది, దాన్ని దాటి వచ్చేదానికే కష్టమైపోయింది. కానీ ఒక మంచి విషయం ఏమంటే ఫస్ట్ కొండ దాటగానే మీకు టెంపరేచర్ చేంజ్ అనేది గమనిస్తారు, ఆ ఉడుకు అనేది లేదు. మూడో కొండ ఇప్పుడు మనం ఎక్కేది, మూడో కొండ చూసారంటే దీన్ని వళుకు పారే అంటారు. వళుకు పారే అంటే జారే కొండలు అని అర్థము. ఇక్కడ స్టార్టింగ్లో చూసారంటే మన కాలు పెట్టేంత స్టెప్ అనేది ఉంటుంది. ఆ తర్వాత చూసామంటే ఇక్కడ చూడండి మనం చేయి పెట్టేంత స్పేసే ఉంటుంది. వర్షాకాలంలో అలవు లేదు కాబట్టి సరిపోయింది, కానీ వర్షాకాలంలో మాత్రం నడిచామంటే ఖచ్చితంగా జారుతుంది. ఇప్పుడు ఎక్కేదానికే కొంచెం స్లిప్పరీగానే ఉంది, వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా రండి. ఫ్రూట్స్ అండ్ గ్లూకోస్ అనేది మస్ట్ ఖచ్చితంగా తెచ్చుకోండి, ఎందుకంటే మీకు అదే మీకు బలాన్ని ఇచ్చేది ఎక్కేదానికి. ఓకే గైస్ ఇంకా ఎక్కుదాం రండి. కొండెక్కేటప్పుడు మాకు కనిపించిన ఏకైక షాప్ ఇది, ఇక్కడే టీ దొరుకుతుంది అన్నారు. అడిగితే అది నార్మల్ మిల్క్ టీ కాదు, ఒక బ్లాక్ టీ, కొంచెం ఏదో ఏలకులు అవి ఇవి వేసి ఇచ్చున్నారు. బట్ దొరికిందే గొప్ప అని చెప్పి అక్కడ తీసుకొని తాగాము. ఆ టైంలో తాగుతుంటే ఫీల్ వేరేలా ఉన్నింది. పక్కనే ఇక్కడ నీటి ఊట ఒకటి ఉంది, ఇక్కడ జనాలు క్యూలో ఉన్నారు. ఒక్కొక్కరు పట్టుకోవడానికి ఇబ్బందిగా ఉందంటే ఇంకా నేనే వెళ్ళి వాటర్ ప్రతి ఒక్కరికే పట్టిస్తున్నాను. ఎట్లో రెస్ట్ తీసుకోవాలి కదా, సో ఇలా కూర్చొని ఒక చిన్న సోషల్ సర్వీస్లా ఉంటుందని చెప్పి. నీళ్ళు చాలా ప్యూర్గా ఉంది, తాగడానికి చాలా బాగుంది. బట్ అక్కడక్కడ చిన్న చిన్న దుమ్ము అనేది కనిపించింది, బట్ వాటర్ టేస్ట్లో అయితే ఎటువంటి డిఫరెన్స్ లేదు. చాలా చల్లగా ఉన్నింది. ఆ ఎండలో నడిచి వచ్చి ఇక్కడ వాటర్ తాగుతుంటే చాలా బాగుండింది. అసలు వాటర్ దొరుకుతుందో లేదో అనుకుంటూ ఉన్నాను, అట్లీస్ట్ వాటర్ దొరికింది. అదే చాలా ఎలా చెప్పాలంటే మిలియన్ డాలర్కి ఈక్వల్. ఇంకిక్కడ నీళ్లు తాగిన తర్వాత కొంచెం పైకి నడిచి వెళ్ళామంటే లెఫ్ట్ సైడ్లో పాంబాటి సిద్ధర్ కోగై అని ఒకటి ఉంటుంది. అంటే శివుడి సిద్ధ పురుషుల్లో ఒకరైన పాంబాటి సిద్ధర్ ఇక్కడ ధ్యానం చేశారు కాబట్టి ఆ గుహకి ఆ పేరు వచ్చింది. మీరు చూస్తున్నది ఇప్పుడు ఆ గుహే. గైస్ ఇప్పుడు మనం ఉండేది థర్డ్ కొండ, మూడో కొండలో సహంలో ఉన్నాము. ఇక్కడ చూసారంటే ఒక గుహలా ఉంది, దీన్ని పాంబాటి సిద్ధర్ గుహ అంటారు. పాంబాటి సిద్ధర్ అంటే పాముల్ని ఆడించే వాళ్ళని పాంబాటి అంటారు. సిద్ధపురుషుడు కాబట్టి పాంబాటి సిద్ధర్ అంటారు. శివుడికి మొత్తం 18 సిద్ధపురుషులు ఉంటారు, దాంట్లో ఒకరు పాంబాటి సిద్ధరు. ప్రతి మనిషిలోనూ కూడా ఒక పాము ఉంటుంది అని చెప్తారు, అంటే పేగుని పాము అని మెన్షన్ చేస్తారన్నమాట. సిద్ధపురుషుడు వచ్చి ధ్యానం చేసిన ప్లేస్ కాబట్టి దీన్ని పాంబాటి సిద్ధర్ గుహ అంటారు. ఒకసారి ఏమంటే ఇక్కడ నాగపాము రూపంలో పాంబాటి సిద్ధరు వచ్చినట్టు చెప్తున్నారు. ఏమంటే అక్కడ విగ్రహం ఉంది సార్, విగ్రహం పక్కనే నల్లని పాము ఒకటి ఉన్నింది, లోపలికి వెళ్ళే వాళ్ళు కూడా ఇక్కడ నుంచే దర్శనం చేసుకున్నారని పక్కన వాళ్ళే చెప్పారు. ఇప్పుడే అది కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు, అది వాళ్ళ ఇష్టం రో. కాకపోతే నమ్మకము మనల్ని వాళ్ళు నమ్మేదాన్ని మనం కాదనకూడదు. ఇంకా మనము దర్శనం చేసుకుని కొద్దిసేపు ధ్యానం చేసి ఆ తర్వాత బయలుదేరదాము. కొండెక్కేటప్పుడు నాకు ఒక అన్న పరిచయం అయ్యారు, అతను శంఖు తీసుకొచ్చున్నారు. ఆ శంఖు ఊపుతుంటే ఆ వైబ్ వేరే లెవెల్లో ఉన్నింది, మీరే చూడండి ఎలా ఉందో. ఒక ఈ కొండ ఇంత కఠినంగా ఉంటుందని తెలిసి కూడా ఎంతమంది వస్తున్నారంటే రీజన్ కొండ పైన ఉన్న
ఆ శివుడిని చూడడానికి మాత్రమే. ఈ కొండకి తిరునీర్మలై అని ఒక పేరు కూడా ఉంది. తిరునీర్ అంటే విభూది, అంటే మనం నెత్తికి రాసుకుంటాం చూసారా విభూది, దాన్ని తిరునీర్ అంటారు. తిరునీర్మలై అంటే విభూది కొండ అని అర్థము. ఎందుకు ఈ పేరు వచ్చిందంటే ఇక్కడున్న రాయి పక్కన ఉన్న మట్టిని చూడండి, విభూదిలాగే ఉంటుంది, స్మెల్ కూడా దాదాపు అలాగే ఉంటుంది. అందువల్లే ఈ కొండకి ఇంకొక పేరు తిరునీర్మలై అని అంటారు. ఫిఫ్త్ కొండ స్టార్టింగ్ పాయింట్లో మీకు ఒక వ్యూ పాయింట్ కనిపిస్తుంది. అక్కడ నుంచి చూసారంటే మీకు ఫారెస్ట్ అనేది పూర్తిగా కనిపిస్తుంది అన్నమాట. లెఫ్ట్ సైడ్లో చూసారంటే మీకు ఈశ ఆశ్రమం అనేది కనిపిస్తుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్గా చూసినప్పుడు క్లియర్గా కనిపించింది, కానీ నేను మొబైల్లో క్యాప్చర్ చేసేటప్పుడు అంత క్లియర్గా అనేది కనిపించలేదు. నా వల్లైనంత వరకు క్యాప్చర్ చేశాను, మీరే చూడండి. యాక్చువల్గా సన్సెట్ టైంలో ఇక్కడ నుంచి చూస్తే చాలా బాగుంటుందని చెప్పారు, సో నేను ప్లానింగ్ కూడా అలాగే చేసుకున్నాను. ప్రెసెంట్ సన్సెట్ అవ్వబోతుంది, నేను ఇక్కడ ఒక బండపై నిలబడుకున్నాను, చూడండి ఎలా ఉందో. ఆ సన్సెట్ రాయి కిందకి అలా వెళ్తుంటే ఆ ఫీల్ వేరేలా ఉంది, అసలు కదిలేది కనిపిస్తుంది అన్నమాట. అలాగే మెల్లగా కింద దిగడము, మధ్యాహ్నం మేము ఎక్కేటప్పుడు ఉన్న క్లైమేట్కి ఇప్పుడున్న క్లైమేట్కి అస్సలు సంబంధం లేదు. చాలా చల్లగా ఉంది. అసలు స్టిక్ని ఒక చేతిలో ఇలా పట్టుకున్న తర్వాత మళ్ళీ తీసి ఇలా చేతిలో పట్టుకుంటే చాలా కూలింగ్ తెలుస్తుంది, అంత క్లైమేట్ చేంజ్ అనేది ఉంది. మీకు ఆడొక రాయిలా కనిపిస్తుంది చూసారా, అది భీమన్ కలివురుండే అంటారు. అంటే భీముడు తినే ముద్దలో ఉన్న ఒక చిన్న రాయి అని కూడా అంటారు. అక్కడికి వెళ్ళామంటే మనకి ఏడో కొండ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ఆ ప్లేస్కే మనం వెళ్ళబోతున్నాము. ఇంకా ఆరో కొండ దాటే లోపలే చీకటి పడిపోయింది. సో ఆరో కొండ ఏడో కొండ మేము టార్చ్తోనే ఎక్కాము. వచ్చేటప్పుడు టార్చ్ అనేది మర్చిపోకుండా తీసుకొచ్చుకోండి, అంటే ఇక్కడ మొబైల్ నెట్వర్క్ దొరకదు. ఇదే ఏడో కొండ. ఏడో కొండ పైన ఒక చిన్న రాయిలా కనిపిస్తుంది చూసారా, అదే గుడి. అక్కడి లోపల వెళ్ళామంటే ఇదిగోండి, స్టార్టింగ్లో వినాయకుడు ఉంటాడు. వినాయకుడిని దర్శనం చేసుకొని కొంచెం ముందుకు వెళ్ళామంటే ఇంత కష్టపడి ఈ కొండ ఎక్కిన దానికి ఫలితం ఈ శివలింగాన్ని చూడడానికే. చూడండి, ఈ శివుడిని చూడడానికే ఇంత కష్టపడి మనము పైకొచ్చింది. దర్శనం చేసుకోండి. నేను వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను మీకు ఒక గిఫ్ట్ ఇస్తానని చెప్పి వీడియో చూసే వాళ్ళకి. ఆ గిఫ్ట్ కమెంట్లో ఫస్ట్లో పిన్ చేశాను. అందులో నాకు శివుడే డైరెక్ట్గా కనిపించినా నేను వీడియో తీసుకుంటే నిలబడ్డాను, కానీ దాన్ని గ్రహించలేకపోయాను. సో ఆ వీడియో ఆ లింక్ క్లిక్ చేస్తే మాత్రమే కనిపిస్తుంది.
ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇంక ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేసుకుందాము. అంటిల్ అండ్ అప్ టు సెండింగ్ ఆఫ్ బాలాజీ. బాయ్ బాయ్.